స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం? బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది? కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయండి. కేంద్రం నిధులు అడగకుండా త్వరగా ఎన్నికలు. కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన. 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు కులగణనపై సీఎంకు అధికారుల వివరణ అంటూ చూస్తా ఉన్నాం. నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం. ఎజెండాలో ధరణి సహా 9 అంశాలు. వ్యవసాయ రంగం, వాతావరణం పైన చర్చలు అంటూ చూస్తున్నాం. ఇక దాంతోపాటు ఇవేమో పనికొచ్చేటి, ఇక్కడ పనికిరందున్నది. కాంగ్రెస్ గుటికి మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. 10కి పెరిగిన కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య 2/3 వంతు చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగే చేశారు కదా. మంత్రి కోమటిరెడ్డి, వెంకటరెడ్డి కూల్చుతామంటే ఊరుకోవాలా? ప్రజా తీర్పును కాపాడుకుంటాం, పొన్నం. చేరుతున్న వారికి ఎలాంటి హామీలు, పదవులు ఇవ్వట్లేదు. మధు యాష్కి గౌడ్ అంటూ చూస్తా ఉన్నాం. వీడు మహిపాల్ రెడ్డి అనేటోడు ఎందుకు పోయిండి అయ్యా అంటే, మొన్న వీని భూదందాలు, భూ స్కామ్లు, ఆ ఈడీ రైడ్లు, ఐటీ రైడ్లు అయినాయి కదా, దానికోసం పోయిండాడు. పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకుండా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు. కులగణన పూర్తయ్యాక బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలుగుతామో ఒక అంచనాకు రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సో ఫస్ట్ బీసీ కులగణన చేసేసి, బీసీ కులగణన చేసి దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవాలనేటువంటిది ప్రతిపాదన కింద కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నిన్న ఒక బలమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, కొంతమంది దగ్గర నుంచి ఒక మాట విన్నా. ఏంది అంటే, కులగణన కులగణన అనేటువంటి ఆధారం చేత ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పంచాయతీరాజ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో ఆపదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపకుండా కులగణన కులగణన అనేటువంటి పేరు మీద అట్లీస్ట్ ఒక 6 మంత్స్ to 1 year ఈ ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేసి, వచ్చిన ఫండ్స్ అన్నిటినీ ఫండ్స్ డైవర్ట్ చేసి వేరే కార్యక్రమాలకి ఆ ఫండ్స్ని వాడుకొని, ఆ తర్వాత 6 మంత్స్ to 1 year తర్వాత ఎలక్షన్స్కి పోయి, అప్పుడు ఈ ఫండ్స్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు జనాల ఎలక్షన్స్లోకి పోదాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు నిన్న వచ్చినటువంటి సమాచారం. బట్ దాంట్లో శాంటిటీ ఎంత అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది చాలా బలంగా నిన్న మాకు తెలిసినటువంటి అంశం. చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది.